కొత్త పిశాచం కదళీపురాన్ని ఏలే మిత్రవర్ధనుడు చాలా సమర్థుడైన రాజు అతని పాలనలో రాజ్యం చాలా సుభిక్షంగా ఉండేది అతనికి రాత్రివేళ మారువేషంలో తిరుగుతూ ప్రజల కష్టసుఖాలు తెలుసుకునే అలవాటు ఉండేది అతను ఆ విధంగానే తిరుగుతూ ఒక రాత్రి ఒక పేద కుటీరం సమీపంగా వెళుతుండగా లోపలి నుంచి సంభాషణ వినబడింది అతను ఆగి వినసాగాడు భార్య భర్తతో అంటున్నది ఈ కటిక దారిద్ర్యం ఇలా ఎంతకాలమని భరిస్తాం రాజుగారు చాలా దయాపరుడని చెబుతారు ఆయన దర్శనం చేసుకుని ఇంత శ్మశానం ఇచ్చినా సరే పుచ్చుకో ఈ మాటలు విని రాజు ముందుకు సాగిపోయాడు మర్నాడు ఆ పేదవాడు రాజును దర్శనం చేసుకుని మహారాజా బతకలేకుండా ఉన్నాను ఇంత శ్మశానమైనా ఇప్పించండి అన్నాడు రాజు ఆ పేదవాడికి ఒక శ్మశానం ఇప్పించాడు వాడు ఇంటికి తిరిగి వచ్చి రాజును శ్మశానం అడిగాను ఇచ్చాడు ఇప్పుడేం చేద్దాం అన్నాడు భార్యతో ఏం చేస్తాం అక్కడ చెట్లేమన్నా ఉంటే కొట్టుకురా కట్టెలు అమ్ముకు తిందాం ఆ తర్వాత అక్కడే సాగు చేసుకుని పండించుకుని తినవచ్చు అన్నది భార్య పేదవాడు గొడ్డలి భుజాన పెట్టుకుని శ్మశానానికి వెళ్ళాడు అక్కడ ఒకే ఒక పెద్ద చింత చెట్టున్నది వాడు దాన్ని కొట్టబోయేసరికి దాని మీద ఉన్న వందలాది పిశాచాలు దిగివచ్చి వాడి చుట్టూ మూగి బాబ్బాబు ఈ చెట్టును కొట్టకు దీనిమీద మేమంతా కాపరం ఉంటున్నాం పుణ్యం ఉంటుంది మాకున్న ఈ ఆధారం కాస్త తీసెయ్యకు అన్నాయి పిశాచాలను చూసి మొదట పేదవాడు గాని అవి ప్రాధాయపడటం చూసి బెంకం తెచ్చుకుని కొట్టేయకపోతే నాకెలా జరుగుబాటవుతుంది దీన్ని కొట్టాలి తర్వాత భూమి దున్ని విత్తులు నాటి పంట వేసి ఆ గింజలతో నేను బతకాలి నన్ను రొక్కాయించకండి అంటూ గొడ్డలు మళ్లీ ఎత్తాడు తొందరపడకు కాస్త మా మాట కూడా విను నీకు కావలసింది ధాన్యమే కదా నీకేమీ శ్రమ లేకుండా నీకు కావలసిన అంతా మేమే పోగుచేసి ముడుపుగా నీకు అందచేస్తాం సరే అన్నాయి పిశాచాలు సరే పోని మీరు చెప్పినట్టే కానివ్వండి రెండు మాసాలలో ధాన్యం మా ఇల్లు చేరాలి లేకపోతే నేనింక ఆగను ఆ అని పేదవాడు గొడ్డలి భుజాన పెట్టుకుని ఇంటికి తిరిగి వచ్చేసి జరిగినదంతా భార్యకు చెప్పాడు భార్య కూడా ఈ ఏర్పాటుతో చాలా తృప్తిపడింది అది మొదలు పిశాచాలు రోజు ధాన్యాన్ని సేకరిస్తూ వచ్చాయి ఇంతలో ఒక కొత్త పిశాచం ఆ చింత చెట్టు మీదకి వచ్చింది మిగతా పిశాచాలు కూడపెడుతున్న ధాన్యాన్ని చూసి ఏమిటిదంతా మనకి ధాన్యంతో ఏం పని అని అడిగింది మిగిలిన పిశాచాలు చెట్టు గొడవంతా కొత్త పిశాచానికి చెప్పాయి కొత్త పిశాచం కళ్ళెర్ర చేసి మనం ఏమిటి మనుషులకు భయపడటమేమిటి నేను వెళ్ళి వాడి అంతు తేలుస్తాను అంటూ పేదవాడి ఇంటికి బయలుదేరింది పేదవాడి గుడిసె మీద ఒక చిక్కుడు పాదు పాకుతున్నది దాన్ని ప్రతి రాత్రి ఒక గేదె వచ్చి తినిపోతున్నది దానికి కాస్త బుద్ధి చెప్పాలని ఆ రాత్రి పేదవాడు దుడ్డుకర్ర ఒకటి చేతపట్టి ఒకచోట నక్కి ఉన్నాడు అంతలోనే కొత్త పిశాచం లోపలికి వచ్చింది పేదవాడు అలికిడి విని గేదె అనుకుని చావు అంటూ దుడ్డుకర్రతో ఒక్క పెట్టు పెట్టాడు చచ్చాన్రో అని కొత్త పిశాచం కేకపెట్టింది ఆ వచ్చినది పిశాచమని గ్రహించి పేదవాడు ఏం ఎందుకొచ్చావు అని అడిగాడు కోపంగా ఏం లేదండి మీకు వడ్లుగా కావాలో బియ్యంగా కావాలో కనుక్కుని రమ్మని మా వాళ్ళు పంపారండి అన్నది కొత్త పిశాచం వణుకుతూ అదా సంగతి బియ్యంగానే పంపమను అన్నాడు పేదవాడు కొత్త పిశాచం చెట్టుకు తిరిగి వెళ్లి ఆయన గారికి వడ్లు పనికిరావుట బియ్యం కావాలిట అన్నది ఇదా నువ్వు చేసుకొచ్చిన నిర్వాకం అసలు వడ్లు దొరక్క నానా యాతనగానూ ఉంటే దాన్ని దంచి బియ్యం చేసే పని కూడా మా ప్రాణం మీదకి తెచ్చిపెట్టావా అంటూ పాత పిశాచాలు కొత్త పిశాచాన్ని నానా తిట్లు తిట్టాయి కథ కంచికి మనం ఇంటికి